టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటించిన లేటెస్ట్ మరియు మోస్ట్ అవాటెడ్ భారీ సినిమా ఆచార్య అనేక అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించగా మెగా తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా కీలక పాత్రలో నటించాడు. అయితే ఈ సినిమా నుంచి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ట్రైలర్ని ఈ ఏప్రిల్ 12న రిలీజ్ చేస్తున్నట్లుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇక ఇప్పుడు ఇంకో క్రేజీ అనౌన్స్మెంట్ని ఈ చిత్రం నుంచి అందించారు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ థియేటర్లో కూడా ఉండొచ్చని టాక్ ఉండగా ఇప్పుడు దీన్ని నిజం చేసి మేకర్స్ ఈ బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ని అందించారు. ఇక ఈ సినిమా ట్రైలర్ని థియేటర్స్లో కూడా రిలీజ్ చేయబోతున్నామని ఇది ఏప్రిల్ 12న సాయంత్రం 5:49 ఉన్నట్లు తెలిపారు. అంతేకాకుండా థియేటర్స్ లిస్ట్ను కూడా త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు. ఇక మెగా ఇఫోరియా ఆ రోజు వేరే లెవెల్లో ఉంటుందని చెప్పాలి. ఇక ఈ సినిమా ఎక్కువగా హైలైట్ అయ్యేది చిరంజీవి గారు చరణ్ ఒకే స్క్రీన్పై కనిపించడం. ఇక రామ్ చరణ్ ఓ 30 నిమిషాలు ఉంటారని తెలుస్తోంది. నటించే ఆ 30 నిమిషాలు కథను కీలక మలుపు తిప్పుతుందట. ఇక ఈ సినిమా విషయంలో తాజాగా మీడియాతో పంచుకున్నారు ప్రముఖ నటుడు సోను సూద్ గారు. ఆచార్య మూవీలో చిరంజీవి గారితో కలిసి వర్క్ చేయడం బాగుంది. ఇక చరణ్ కూడా యాక్ట్ చేస్తుండటంతో మొదట చాలా ఎగ్జైట్ అయ్యా. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ మరో రూపాన్ని చూస్తారని చెప్పారు సోను సూద్ గారు. ఇక ఈ సినిమా ఈ నెల 29న రిలీజ్ అవుతుండటంతో మెగా అభిమానులు రామ్ చరణ్ అభిమానులు ఇప్పటికే కటౌట్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారట.